దేహాలు ముక్కలైన ఇందిరాగాంధీ కుటుంబం దేశం కోసం పనిచేసిందన్నారు మంత్రి సీతక్క. దేశ ప్రజల భవిష్యత్తు కోసం తాపత్రయపడుతున్న కాంగ్రెస్ పార్టీని అంతలమెక్కించాలని కోరారు. మతోన్మాద బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బూత్ లెవెల్ ఏజెంట్లు కోఆర్డినేటర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఆత్రం శుగునను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీతక్క. మతము కులము అనేది మనం పెట్టుకున్నది, మన విశ్వాసం. కానీ ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మన ఊర్లు అభివృద్ధి కావాలంటే, ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీ మనకు చెందాలంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు బీజేపీని గెలిపించారు ఇక్కడ ఎంపీగా. ఏం జరిగింది? కనీసం ఒక ఊర్లో ఒక రోడ్డుకు ఒక బ్రిడ్జ్కి పర్మిషన్ కావాలంటే ఢిల్లీ నుంచి అనుమతులు కావాలంటున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే బాధ్యత మాది. కాబట్టి బీఆర్ఎస్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా వేస్ట్ అనే 15 బీజేపీ బీఆర్ఎస్ ను పక్కన పెట్టేశారు. ఇక బీజేపీని కూడా పక్కన పెడితే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మరి నగేష్ గారు మంత్రిగా చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, మరి ఆదిలాబాద్ ను ఏం చేసిండో మీకు అందరూ తెలుసు. ఇక్కడ స్థానికంగా ఉండేది మన ప్రభుత్వం ఉంది, మనమున్నాము. ఊరు వాడ తెలిసినటువంటి వ్యక్తులు, ఒక పేదింటి బిడ్డగా, ఒక టీచర్గా, ప్రజల బతుకులు తెలిసిన వ్యక్తిగా, మానవత్వంతో ప్రతి మనుషుల కోసం, అన్ని కులాల వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక టీచర్ అమ్మగా, మేమిద్దరం మీకు తోబుట్టు లాగా, మీ ఇంటి ఆడపడుచుల్లాగా పని చేస్తాం, మీ బాబు కోసం ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడబిడ్డ శాపనార్థాలు పెట్టదు. ఎప్పుడు ఆడబిడ్డలు మా అన్నలు బాగుండాలి, మా అన్నల కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం. ఒక్క అవకాశం ఇవ్వండి, పిల్లలకు చెప్పండి, పిల్లలతో ఓట్లేయించండి, కుటుంబాలతో ఓట్లేయించండి అని తెలియజేస్తూ, నన్ను గెలిపించి మరి పార్లమెంట్ కు పంపిస్తారనేసి దయచేసి మీరందరూ కూడా మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి ఆడబిడ్డకు. తప్పకుండా హామీ ఇస్తుంది ఆడబిడ్డ, మీ అందరితో కలిసిమెలిసి ఉంటుంది, మీ అందరితో ఐక్యంగా ఉంటుంది, స్నేహంగా ఉంటుంది, ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది, మీ సమస్యలో ఉంటుంది. మీ అందరి ఈ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరి మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ మీ ప్రాంతాలు తిరుగుతూ మీ అభివృద్ధి కొరకు, కాంగ్రెస్ పార్టీ ఆశయం కొరకు తప్పకుండా ఈ ఆడబిడ్డ పనిచేస్తుందనేసి హామీ ఇస్తున్నా. మతము కులము అనేది మనం పెట్టుకున్న